హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కాజు మఖనా కర్రీ. ఇది ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ స్పెషల్ రెసిపీ అండి. ఈ మధ్య దాదాపుగా పెళ్లిళ్లలో రోటీస్తో పాటు ఏదైనా ఓ మఖనా కర్రీ ఇవ్వడం కామన్ అయిపోయింది. అందులో రకరకాల వెరైటీలు, రకరకాల కాంబినేషన్లు. ఇది వన్ అమంగ్ దెమ్. ఈ కర్రీ చాలా సింప్లిఫై చేశాను లెస్ మసాలాస్తో, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. నా తీరులో చేస్తున్నాను, మసాలాలు తగ్గించి. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 75 గ్రాముల జీడిపప్పు గుండ్లు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. జీడిపప్పు బద్దల కంటే గుండ్లు టెక్స్చర్ చాలా రుచిగా అనిపిస్తుంది కర్రీలో తినేటప్పుడు. ఎర్రగా వేపిన జీడిపప్పును తీసి పక్కకు పెట్టుకోండి. ఇందులో 75 గ్రాముల ఫూల్ మఖనా వేసి లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేపితేనే మఖనా లోపలి దాకా రోస్ట్ అయ్యి క్రంచీగా అవుతుంది. మఖనా అంటే మీ అందరికి తెలుసు కదా, తామర పువ్వు గింజల పాప్కార్న్. సుమారుగా 5-6 నిమిషాలకు లో ఫ్లేమ్ మీద వేగిపోతుంది, అప్పుడు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు, 4-5 పచ్చిమిర్చి, 1/4 ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఇందులో 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకలు కూడా వేసి వేపుకోండి. 4-5 నిమిషాలకి ఉల్లిపాయలు మెత్తబడతాయి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత 1 పెద్దది లేదా 2 చిన్న టొమాటో పండ్ల ముక్కలు వేసి టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేయండి. టొమాటోల పైన స్కిన్ సెపరేట్ అవుతుంది 4-5 నిమిషాలకి. అప్పుడు దింపి మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే 1/4 కమ్మని మేగడ పెరుగు వేసి నీళ్లతో క్రీమ్ లాంటి పేస్ట్ చేసుకోవాలి. గసగసాలు నలగడానికి టైం పడుతుంది, సో ఓపిక్గా పేస్ట్ క్రీమ్లా ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం 2 టీ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/8 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుంటే మసాలాలు మాడకుండా వేగుతాయి. మసాలాలు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకోండి. దీన్ని బాగా కలపండి. అలాగే ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రేవీని మధ్య మధ్యన కలుపుతూ 12-15 నిమిషాల పైన సన్నని సెగ మీద మరగనివ్వాలి. గ్రేవీ ఎంత మరిగితే అంత రుచి వస్తుంది. నీళ్లు తక్కువగా పోసారనుకోండి, గ్రేవీ చిక్కబడిపోతుంది 15 నిమిషాలకి. అలా అనిపిస్తే నీళ్లతో అడ్జస్ట్ చేయొచ్చు కన్సిస్టెన్సీని. నిదానంగా మరిగిస్తేనే గ్రేవీలోని సారం అంతా దిగి చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ అని గుర్తుంచుకోండి. సుమారుగా నేను 12 నిమిషాలు గ్రేవీ మరిగించిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలడం మొదలైంది. అప్పుడు ఇందులో రోస్టెడ్ కాజు, మఖనా, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. అంతకంటే ఉడికితే మఖనా మరీ మెత్తమెత్తగా గుజ్జుగుజ్జుగా అయిపోతుంది, కూర తినేపాటికి టెక్స్చర్ అంతా పాడైపోతుంది. 2 నిమిషాల తర్వాత దింపేస్తే ఓ అద్భుతమైన కాజు మఖనా గ్రేవీని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది రోటీసు, పూరీసు, చపాతీస్తో. ఇదే మీరు అన్నంతో తినాలనుకుంటే గనక కొంచెం మసాలాలు, ఉప్పు, కారాలు పెంచుకోవాలని గుర్తుంచుకోండి. అన్నంతో కాస్త చప్పగా అనిపించవచ్చు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నాక ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.